చిన్నారి ఇందు పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. బాలిక ఊపిరితిత్తుల్లో వైద్యులు నీరు గుర్తించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు తేల్చేశారు. ఊరగాయలు కేవలం తినడానికి మాత్రమే కాదు, సంపాదించడానికి కూడా. ఈయన ఊరగాయలు బిజినెస్ చేసి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అయితే చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్లు నిర్ధారించారు పోలీసులు. అయితే వైద్యులు నిర్ధారించారు. అయితే పోలీసులు చెరువులో ఎవరైనా తోసేశారా లేకపోతే తనే ఆడుకుంటూ పడిపోయిందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఇందు పోస్టుమార్టం రిపోర్టే ప్రస్తుతం ఎన్నో అనుమానాలకు ఒక చెక్ పెట్టే పోస్టుమార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. చిన్నారి ఇందు మృతికి సంబంధించి ఎన్నో అనుమానాలు అటు కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు లేవనెత్తిన పరిస్థితులు, పోలీసుల తీరుపై కూడా అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపించాయి. సో ఈ నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్టులో ఏమొస్తుంది అని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూసిన నేపథ్యంలో ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. చిన్నారి ఇందు ఊపిరితిత్తుల్లో నీరు గుర్తించారు పోలీసులు. నీరు మింగి చెరువులో పడి నీరు ఉండి చనిపోయినట్లుగా కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే చెరువులో ఎవరైనా తోసేశారా లేకపోతే తనకు తాను ఆడుకుంటూ చెరువులో పడిపోయిందా అని చెప్పి పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఇందు పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. తన శరీరంపై ఎలాంటి గాయాలు లేవు అని చెప్పి వైద్యులు నిర్ధారించారు. ఊరగాయలు కేవలం తినడానికి మాత్రమే కాదు, సంపాదించడానికి కూడా. ఈయన ఊరగాయలు బిజినెస్ చేసి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.